हाय फ्रेंड्स वेलकम टू निर्पर यूट्यूब चैनल मन मन चैनल आरआरबी ग्रूप डी की एक्सपेक्टेड मैथ्स पेपर डिस्कस ओके सिंदलो फर्स्ट क्वेश्चन ए कैन डू 50% ऑफ द जॉब इन 16 डेज बी कैन डू 1/4 ऑफ द सेम जॉब इन 24 डेज वर्किंग टुगेदर इन हाउ मेनी डेज दे कैन डू 7/4 ऑफ द जॉब ओके सो ए 50% पनी 16 రోజులు చేస్తారట बी 1/4 అంటే 25% కదా 1/4 అంటే 25% అనే సేమే 24 రోజులు చేస్తారు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో 7/4 జాబ్ ని చేస్తారంట ఓకే సో ఏ 50% ఆఫ్ ది జాబ్ అంటే ఏ సగం పనిని 16 రోజుల్లో చేస్తదంటే ఏ మొత్తం పనిని 32 రోజులే కదా సగం పని 16 రోజులు అంటే మొత్తం పని 32 రోజులు నెక్స్ట్ బి 1/4 పనిని ఓకే లేదా 24% పనిని 1/4 అంటే మొత్తం నాలుగు పనులు ఉంటాయి అందులో ఒక్కదానిని 24 రోజుల్లో చేస్తారంట నాలుగు రెండులో చేస్తుంది 24 నాలుగు 96 96 డేస్లో చేస్తుంది అన్నట్టు ఓకే వీళ్ళిద్దరూ కలిసి 7/4 వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటారు ఓకే సో చూద్దాం చూడండి 32 96 అంటే ఎల్సిఎం ఎంత ఉంటుంది 32కి 96కి ఎగ్జాక్ట్లీ 3 times ఉంటుంది అనుకుంటా సో 96 అనేది ఎల్సిఎం అవుతుంది 32 3 96 96 1 96 టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది 96/4 కానీ ఇక్కడ ఏమంటుండో దే కెన్ డూ 7/4 ఆఫ్ ది జాబ్ అంటుంది ఓకే సో 7/4 ఆఫ్ ది జాబ్ ఓకే సో 4 16 16 96 7 6 42 ఎంత 42 days పడుతుంది అన్నట్టు టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఓకే సో ఆప్షన్ 4 మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ వర్కర్స్ ఇన్క్లూడ్స్ మెన్ అండ్ ఉమెన్ ఓన్లీ In an office is 3:2. If 20% of rural and 25% of urban are women, the percentage of men is and okay. So the ratio of the number of rural and urban workers. Okay. So rural ki urban workers madhya ratio enta 3:2 antunu. If 20% of rural and 25% of urban are women antunu. Okay. So ippudu 20% 25% kanukovalante maniki deeni 3:3 change avakunta. దీన్ని 30 దీన్ని 20 అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు పర్సంటేజ్ కనుక్కోవడం ఈజీ అవుతుంది అందుకోసమే 3లో 20% కనుకోవాలంటే మళ్ళీ పాయింట్స్ ఉండే వస్తుంది దానికోసం ఇది 30 20 అనుకుంటున్నా సో రేషియో అయితే మారదుగా 3:2 ఉంటుంది మనకి ఎండు కూడా పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి సో నో ప్రాబ్లమ్ ఇఫ్ 20% ఆఫ్ ది రూరల్ అండ్ 25% అర్బన్ ఆర్ ఉమెన్ రూరల్లో 20% ఎంత ఇందులో 20% 30లో 20% 30లో 10% ఎంత 3 20% ఎంత 6 ఓకే సో వీళ్ళంతా అర్బన్లో 30% సారీ 25% అర్బన్లో 25% 25% ఎంత 5 అంతేనా సో 5 ఎవరు అంటున్నారు ఆర్ ఉమెన్ ఇక్కడ 6 ఉమెన్ ఇక్కడ 5 ఉమెన్ ఉన్నారు ద పర్సంటేజ్ ఆఫ్ మెన్ మెన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు ఓకే ఇక్కడ 6 ఉన్నారు ఇక్కడ 5 ఉన్నారు సో ఓవరాల్గా మనం తీసుకున్న 30లో 6 ఉమెన్ ఉన్నారంటే మెన్ ఎంతమంది ఉంటారు 24 ఉంటారు ప్లస్ ఇందులో 20లో 5 ఉమెన్ ఉంటే 15 మెన్ ఉంటారు ఇప్పుడు వీళ్ళని ఏమంటారు ద పర్సంటేజ్ ఆఫ్ మెన్ ఓవరాల్గా 30+20 ఎంత 50 కదా సో వీటికి తీసుకున్నాం కాబట్టి వీటికే కనుక్కోవాలి పర్సంటేజ్ ఇంటూ 100 ఓకే 24+15 అంటే ఎంత 39 39/50 ఇంటూ 100 ఇంటూ 100 ఎందుకంటే పర్సంటేజ్ కనుక్కోమని కాబట్టి 52లో ఉందా 39లో 78% ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ మోటార్ కార్ మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ 54 కిలోమీటర్ ఫర్ అవర్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ రిపేరింగ్ ఓకే సో ఇక్కడ ఆఫ్టర్ అంటేనేమో 72 అన్నట్టు బిఫోర్ అంటేనేమో 54 అన్నట్టు ఇట్ కవర్స్ ఎక్స్ డిస్టెన్స్ ఇన్ 6 అవర్స్ ఆఫ్టర్ రిపేరింగ్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ కవర్ టు 5x డిస్టెన్స్ బిఫోర్ రిపేరింగ్ అంటుంది ఓకే సో ఏ మోటార్ ఎక్స్ డిస్టెన్స్ ఇన్ 6 అవర్స్ ఆఫ్టర్ రిపేరింగ్ అంటుంది కదా అదే చూద్దాం 6 అవర్స్లో ఎక్స్ డిస్టెన్స్ ఆఫ్టర్ రిపేరింగ్ దాని స్పీడ్ ఎంత 72 కిలోమీటర్ ఫర్ అవర్ ఓకే సో ఆఫ్టర్ రిపేరింగ్ 72 కిలోమీటర్ ఫర్ అవర్ ఇట్ కవర్స్ ఎక్స్ డిస్టెన్స్ ఇన్ 6 అవర్స్ ఉంటుంది కదా ఓకే సో 6 అవర్స్లో ఎక్స్ డిస్టెన్స్ ఓకే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమే కదా అదే తీసుకున్నాం 6 నెలల 42 420 ప్లస్ 6 నెలల 12 420+12 ఎంత 432 కిలోమీటర్లు ఇదే ఎక్స్ అవుతుంది అయితే
హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ 5x డిస్టెన్స్ బిఫోర్ రిపేరింగ్. 5x డిస్టెన్స్ అంటే 5 × 432 బిఫోర్ రిపేరింగ్ దాని స్పీడ్ ఎంత? 54 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, సో 54కి ఎన్ని టైమ్స్ పోద్దో చూద్దాం. 54 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉందనుకుందాం, 400 రావాలంటే మనకి ఏ టైమ్స్ తీసుకుంటే వస్తాయి కదా, 58 లా 400 కదా అట్లా అన్నట్టు. ఓకే, సో 58 లా 400 4 32 ఓకే, సో సరిపోయింది. ఎంత ఓవరాల్గా 5 గంటలు ఎంత? 40. ఓకే, సో ఎన్ని గంటలు పడుతుంది? 40 అవర్స్ అన్నట్టు. ఓకే, సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ 6845. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 37 దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్ అంటుంది. ఓకే, సో 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 6845 అట. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 37 దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్ అంటుంది. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కదా, అంతే కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ అనేది వాటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్కి సమానము. సో అందులో గ్రేటర్ నెంబర్ కనుక్కోమంటుంది. ఓకే, సో 2 నెంబర్స్ ఎక్స్ వై అనుకుందాం, లేదా డైరెక్ట్ వాడు ఇచ్చింది కదా, ప్రొడక్ట్ ఇచ్చింది కదా, సో ఆ ప్రొడక్ట్ని తీసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఎంత? 6845 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కదా, 37 × ఎల్సిఎం. ఓకే, సో గ్రేటర్ నెంబర్ ఖచ్చితంగా ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో అది కూడా మనం చెప్పొచ్చు. చూద్దాం ఏదైతే ప్రజెంట్ అయితే. ఇక్కడ మనకి 5 ఉందంటే కట్ చేస్తే 7ని ఏ టేబుల్తో కట్ చేస్తే 5 వస్తుంది? లాస్ట్కి యూనిట్ డిజిట్ 5 ఉండాలి కదా, అంటే మన ఆన్సర్ యూనిట్ డిజిట్ 5 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 5 ఉండే ఒకే ఒక ఆప్షన్ ఇదే కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో అయితే కొంతమందికి ఇలా చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఇది కరెక్టా కాదా అనే డౌట్ రావచ్చు. చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఇప్పుడు 6845 / 37 తీసుకుంటాం కదా. ఓకే, ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం. ఈ ఎల్సిఎమే మనకు కావాల్సిన గ్రేటర్ నెంబర్ అవుతుంది అంతే, ఎందుకంటే హెచ్సిఎఫ్ కంటే ఎల్సిఎం ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్, సో కాబట్టి మనకు కావాల్సింది ఎల్సిఎమే. లాజికల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు 37 × సంథింగ్ 6845 రావాలి. ఓకే, సో 37 × సంథింగ్ ఏది ఉంటే మనకి యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ఓకే, ఒకటి ఉందనుకో యూనిట్ డిజిట్ 7 వస్తుంది, 7 ఉందనుకో 9 వస్తుంది. 37 × 37 7 × 49 యూనిట్ డిజిట్ 9 వస్తుంది. 8 ఉందనుకో 8 × 56 వస్తుంది. కానీ ఇక్కడ 5 ఉంది కదా, 7 × 35 యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది అన్నట్టు. అట్లా యూనిట్ డిజిట్ చెక్ చేసుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో కావాలంటే చెక్ చేయండి 185 37లో మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందా లేదా. ఓకే, సో 37 5 టైమ్స్ తీసుకోండి. 37 5 టైమ్స్ అంటే 5 × 35 5 × 15 3 18 185 వస్తుంది. పైకి 18 కిందికి 37 8 టైమ్స్ తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ 37 8 టైమ్స్ అంటే 8 ఏళ్ళ 56 8 × 3 = 24 5 = 29. ఓకే, సో ఎంత? 290 అంతే, 8 ఏళ్ళ 56 8 × 3 = 24 9 296. ఓకే, సో 296 + 18 మళ్ళా ఈ 18 8 6 14 9 1 10 11 2 1 3 314 మళ్ళీ పైకి 31 కిందికి 4. ఓకే, సో మళ్ళీ 37 + 31 ఎంత? 68 6845 వచ్చిందా? అట్లా. సో ఇదంతా మనకు అవసరం లేదనుకుంటే జస్ట్ లాజికల్గా వెళ్ళిపోతే కదా ఇంత క్యాల్కులేషన్ సేవ్ అవుతుంది మనకి. ఓకే, ఇంత టైం మనకి సేవ్ అయినట్టే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ఆల్ ది ప్రైమ్ అండ్ కంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 ఈజ్ అంటుంది. ఓకే, సో అప్ టు 100 అంటే 1 ఒక్కటే నైదర్ ప్రైమ్ నార్ కంపోజిట్. ఓకే, సో 1 అనేది ప్రైమ్ కాదు కంపోజిట్ కాదు. ఓకే, సో ఈ రెండు ఒక 1 ఒకటి వదిలేస్తే మిగతా అన్ని ప్రైమ్ అండ్ కంపోజిట్. అంటే 2 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, సో 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 4 అనేది కాదు కంపోజిట్ నెంబర్. అట్లా ప్రైమ్ నెంబర్ అంటే ఒకటి లేదా దానికి అదే కారణం కలిగి ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. కంపోజిట్ నెంబర్ అంటే 2 కంటే ఎక్కువ కారణం కలిగి ఉంటే వాటిని కంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒకటి తప్ప మిగతా అన్ని ప్రైమ్ అండ్ కంపోజిట్ నెంబర్సే కదా. అంటే 2 నుంచి 2 3 4 5 6 7 8 అప్ టు సో ఆన్ సో 100. ఓకే, సో ఇక్కడ వరకు యావరేజ్ అడుగుతున్నాడు. ఓకే, ఇవన్నీ సిరీస్లో ఉన్నాయా? ఎప్పుడైనా సరే సిరీస్లో ఉంటే యావరేజ్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 2. అంటే 100 + 2 / 2 ఎంత? 102 / 2 అంటే ఎంత? 2 ఐదుల 10 2 1 2 51 అనేది మనకు కావాల్సిన ఆన్సర్, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది నెంబర్స్ 29, 27, 32, 23, 18, 18, 32, 31, 18, 28, 15, 35, 30? ఓకే, ఎప్పుడైనా సరే మనం మీడియన్ కనుక్కోవాలంటే చెప్పుకున్నాం కదా, ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. చిన్న నుంచి పెద్ద లేదా పెద్ద నుంచి చిన్న రాసుకొని మిడిల్ నెంబర్స్ యొక్క యావరేజ్, మిడిల్ నెంబర్ ఒక్కటే ఉంటేనే మిడిల్ నెంబర్, ఒకవేళ రెండు మిడిల్ నెంబర్స్ ఉంటే ఆ రెండు మిడిల్ నెంబర్స్ యొక్క యావరేజే మనకు కావాల్సిన మీడియన్ అవుతుంది. ఓకే, సో రాద్దాం చూడండి, లోయెస్ట్ టు హైయెస్ట్ రాద్దాం. అన్నిటికన్నా చిన్నది 15 ఇందులో 15. నెక్స్ట్ 15 తర్వాత ఏమన్నా 16 ఉందా? లేదు. 17 ఉందా? లేదు. 18 ఉంది, అది కూడా 2 times ఉంది, 2 times రాసేద్దాం. 18 తర్వాత 19 ఉందా? లేదు. 20 ఉందా? లేదు. 21 ఉందా? 21 లేదు. 22 లేదు. 23 ఉంది చూడండి. 23 తర్వాత 24 లేదు. 25 లేదు. 26 లేదు. 27 ఉంది. నెక్స్ట్ ఇట్లా చెక్ చేసుకోండి, లేకుంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం. 28 ఉంది. నెక్స్ట్ 29 ఉంది, 29 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 30 ఉంది, 31 ఉంది. ఓకే, సో 32 2 times ఉన్నట్టుంది. ఓకే, సో 32 2 times ఉంది. 33 లేదు. 34 లేదు. 35 ఉంది. ఓకే, ఒకసారి ఇట్లా రాసిన తర్వాత కౌంట్ చేసుకోండి, అన్ని నెంబర్స్ వచ్చినాయి రాలేదు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12. 12 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12. ఇవి కూడా 12 ఉన్నాయి. ఓకే, సో 12 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ వస్తుంది అంటే రాదు. ఓకే, సో 12 ఉంటే 6, 6 పోతాయి. ఓకే, సో 5, 5 మనం తీసేస్తే ఇటు ఫైవ్ మనం తీసుకుంటే, సో మిడిల్గా 2 నెంబర్స్ మిగులుతాయి మనకి. ఓకే, సో మిడిల్లో 2 నెంబర్స్ మిగిలినాయి అంటే ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజే మనకు కావాల్సిన మీడియన్ అయితే. ఓకే, సో 28కి 29కి యావరేజెస్ నథింగ్ బట్ మిడిల్ నెంబర్. 28కి 29కి మిడిల్లో ఉండేది ఏంటిది? 28.5 కదా. ఓకే, సో 28.5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 articles ఈజ్ 18 kg. ఎడిషన్ ఆఫ్ అనదర్ న్యూ ఆర్టికల్ రిడ్యూసెస్ ద యావరేజ్ వెయిట్ బై 500 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది న్యూ ఆర్టికల్ అంటుంది. ఓకే, సో ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 articles ఈజ్ 18 kg. ఓకే, సో 12 articles యొక్క వెయిట్ అనేది 18 kg. ఎడిషన్ ఆఫ్ అనదర్ న్యూ ఆర్టికల్ రిడ్యూసెస్ ద యావరేజ్ వెయిట్ బై 500 grams. అంటే ఇప్పుడు 12 articles ఉన్నాయి, 12 articles యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉంది ఇక్కడ? 18 kg ఉంది. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ అనదర్ న్యూ ఆర్టికల్ అంటే ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ని యాడ్ చేస్తే ఏమైతే 13 articles అవుతాయి. ఓకే, సో 13 articles అయితే ఇప్పుడు ఏమవుతుందంట, ద యావరేజ్ వెయిట్ రిడ్యూస్డ్ బై 500 grams. అంటే 0.5 kg 0.5 kg కదా. ఓకే, సో యావరేజ్ అనేది 0.5 kg రిడ్యూస్ అవుతుంది. ఓకే, యావరేజ్ రిడ్యూస్ అవుతుంది. యావరేజ్ అనేది ఏంటంటే అన్నిటినీ రిప్రజెంట్ చేసేది. అంటే ఇప్పుడు 13th article, ఒక ఆర్టికల్ 13 articles ఒకటి రావడం వల్ల యావరేజ్ అనేది 0.5 kg తగ్గింది. ఎన్నిట్లలో తగ్గింది అంటే యావరేజ్ అనేది మొత్తం 13 తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే వస్తుందో అది అన్నిట్లోంచి 0.5 kg, 13 0.5 kg తీసుకునేంత ఉంటుంది అన్నట్టు అది. ఓకే, సో దేనికంటే యావరేజ్ కంటే. ఓకే, సో 13 0.5 kg తీసుకుంది అనుకోండి. ఓకే, సో ఓవరాల్గా ఎంత తక్కువ ఉంటుంది? 13 0.5, -6.5 kg. దేనికి మైనస్ అంటే ఒరిజినల్ యావరేజ్కి, ఒరిజినల్ యావరేజ్కి -6.5. 18 -6.5 అంటే ఎంత చూడండి, 18 -6.5, 18 -7 ఉందనుకో 11 అవుతుంది. 18 -6.5 అంటే 11.5 kg ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బైస్ ఎన్ ఆర్టికల్ ఎట్ 1800 అండ్ సెల్స్ ఇట్ ఆఫ్టర్ గివింగ్ 2 successive discounts ఆఫ్ 10% అండ్ 20%. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటారు. ఓకే, సో ఏ ఒక ఆర్టికల్ని 1800 rupees కొంటాడట, కొని దానికి 2 successive discounts ఇస్తాడు, అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటుంది? ఓకే, 1800 కొన్నాడు, 2 successive discounts ఇచ్చింది, అంటే ఫస్ట్ 10% ఇచ్చింది. ఓకే, 1800 10%, ఎప్పుడైనా 10% కావాలంటే లాస్ట్ ఒక దాని తర్వాత పాయింట్ పెట్టుకుంటాం మనం. ఓకే, సో 1800 10% ఎంత? 180 డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి పోతుంది. 800 180 తీసాను, అంటే 800 ఒక 100 పోతే ఎంత? 700 700 80 పోతే 620, అంటే
1620 ఉంటుంది. మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చి, ఓకే. సో 10% ఎంత, 162. 20% అంటే 162కి డబల్, ఓకే. సో ఎంత, 324. అంటే ఇక్కడ చూడండి, మనకి 1620 మైనస్ 324 అంటే 20 యూనిట్ డిజిట్ తీసుకోండి, 0 అండ్ నథింగ్ బట్ 10 అన్నట్టు, 10 మైనస్ 4, ఇక్కడ యూనిట్ డిజిట్. అంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి, 6 ఉండాలి, ఓకే. సో కానీ ఇక్కడ 6 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి. సో ఇంకొంచెం చేద్దాం, 1620లోంచి 324 తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, 1620లోంచి 320 తీసేస్తే ఎంత, 1300 ఉంటుంది, అంతేనా. సో 1300లోంచి 4 పోతే 1296, ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 26 సెంటీమీటర్ అండ్ వన్ సైడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్, ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ అంటుంది, ఓకే. సో లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 26 సెంటీమీటర్స్. రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటుంది, ఓకే. సో డయాగ్నల్ ఎంత ఇచ్చింది మనకి, 26 సెంటీమీటర్స్ ఇచ్చింది. నెక్స్ట్, అండ్ వన్ సైడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్, ఓకే. సో వన్ సైడ్ 10 సెంటీమీటర్స్ ఇస్తే చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో 5, 12, 13 అనే ఒక కాంబినేషన్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో. సో 5 ప్లస్లో 10 ఉందంటే ఇంటూ 2 టైమ్స్, 13 ప్లస్లో 26 ఇంటూ 2 టైమ్స్, 12 ప్లస్లో కూడా ఇంటూ 2 టైమ్స్ అంటే 24 ఉంటుంది. అంటే సో ఒక సైడ్ 10, ఒక సైడ్ 24 అన్నట్టు. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే 10 ఇంటూ 24, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, 240. ఆప్షన్ 1 మన ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎ 12% పర్ యానం ఈజ్ 477, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటుంది, ఓకే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎ 12% పర్ యానం 477, 2 సంవత్సరాలకి ఎంత అంటుండు, 477, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటుంది, ఓకే. ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ ఇచ్చింది, ఓకే. సో 12% పర్ యానం ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 477 అంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ని కనుక్కోమంటుంది, ఓకే. సో అయితే ఇనిషియల్గా మనకు తెలియదు కాబట్టి 100 రూపీస్ ఇచ్చింది అనుకుందాం, ఓకే. సో ఫస్ట్ ఇయర్కి 12% ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది, 12 రూపీస్ పెరిగి ఏమవుతుంది, 112 అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 12% అంటుంది, ఇంకొక 12%, 112లో 12%, 112లో 10% ఎంత, 11.2నా, ఒక దాని తర్వాత పాయింట్ పెడతాం కాబట్టి 11.2, ఓకే. సో 2% కనుక్కోవాలనుకుంటే 1% కావాలి కదా ఫస్ట్, 10% అనేది 11.2 అయితే 1% ఏమవుతుంది, 1.12 అవుతుంది, ఓకే. సో 2% అనేది 1%కి డబల్, 2.24 అవుతుంది. 12% అంటే 10% ప్లస్ 2% కదా, ఓకే. సో 12% యాడ్ చేస్తే 11 ప్లస్ 2 13.44, అంతేనా, అంతేనా కదా, ఓకే. ఇప్పుడు 13.44 యాడ్ చేయాలి మనం, ఓకే. సో 112కి 13.44 అంటే 5.44% కదా, ఓకే. మనకేమొచ్చింది, ఇంట్రెస్ట్ ఇచ్చింది, అంటే 100 ఉండేది 125.44 అయిందంటే 25.44% అనేది ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది. 25.44% అనేది ఇక్కడ మనకి దేనికి సమానం, 477కి సమానం. అయితే మనం అసలు ప్రిన్సిపల్ ఏమనుకున్నాం, 100 అనుకున్నాం కదా. సో 100 ఎంతో కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 4 టైమ్స్ ఉంటుందా, 24 ఉందా కదా, ఇది కూడా అప్రాక్సిమేట్లీ 4 టైమ్స్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 4 టైమ్స్ చూడండి, ఎంత, 4 నెలల 16, 1600 ప్లస్ 4 ఏళ్ళు 28, 280 ప్లస్ 4 ఏళ్ళ 28, అప్రాక్సిమేట్లీ 1800 సంథింగ్ ఉంటుంది, ఓకే. సో ఆల్మోస్ట్ 1800కి దగ్గరలో ఉంటుంది. 1800కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ 1, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు ఇలా మేము చేయలేం సార్ అంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తా చూడండి. ఇప్పుడు 12%ని మనం ఫ్రాక్షన్లో రాయాలంటే ఎట్లా రాస్తాం, 12% ఇస్ నథింగ్ బట్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే బై 100 చేయాలి, ఓకే. సో 4 ముళ్ళ 12, 4 25ల 100, అంటే 3/25. ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి అంటే 3/25 చేస్తాం మనం ప్రతిసారి, అంటే ఎవ్రీ ఇయర్ 3/25 చేస్తే మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి నేను ప్రిన్సిపల్ని, అంటే ప్రిన్సిపల్ అంటే అసలు, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటాడు కదా, ఓకే. సో 25కి 2 టైమ్స్, అంటే 2 టైమ్స్ అంటే 50 కాదు, 25ని 25తో 2 సార్లు డివైడ్ చేయాలంటే 25 స్క్వేర్ ఉంది కదా,
ఎంత 625 కదా. ఈ 625 నేనేమనుకుంటున్నానంటే ప్రిన్సిపల్ అనుకుంటున్నా. ఓకే 625 ప్రిన్సిపల్ అనుకుంటున్నా, అనుకున్న ప్రిన్సిపల్ ఇది. ఓకే సో ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది వడ్డీ? 3/25 అవుతుంది. ఓకే సో 25 ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు 25 సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 75. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 75. మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. 3/25 25 × 75 × 9 ఓకే సో 150 + 9 ఎంత? 159. ఓవరాల్గా ఇంట్రెస్ట్ పడుతుంది 75 + 75 + 9 159 అనేది ఓవరాల్గా ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 159 అనేది 477 అయితే మనకి కావాల్సిన ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాం మనం? 625 అనేది ఎంత? ఓకే సో 159కి ఎగ్జాక్ట్లీ ఎనీ టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది చూడండి. 15 × 45 అంటే 150 × 450 + 3×9 = 27 477. ఇది కూడా 625కి 3 టైమ్స్, 3/18 × 3/20 = 75. ఓకే సో ఇట్లానే వస్తుంది. మీ ఇష్టం, మీకు రెండు ప్రాసెస్లలో ఏది నచ్చితే అది చేసుకోండి. ఓకే ఓకే సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇంకెవరికైనా మీరు క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే 9849169471కి వాట్సాప్ చేయండి. ఓకే పెయిడ్ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే. ఓకే సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.